విజయ మహిళా మండలి ఎన్జీఓ ఆధ్వర్యంలో ఎమ్మిగనూరు హెల్త్ క్యాంపును ప్రారంభించారు. ప్రాజెక్టు మేనేజర్ ఈ సందర్భంగా మాట్లాడుతూ ఏపీ సాట్స్ అండ్ నాట్కో వారి సహకారంతో ఈ ఆరోగ్య క్యాంపును ప్రారంభించామని, ముఖ్యంగా ఎయిడ్స్, హెచ్ఐవి, టీబీ, కోవిడ్ వ్యాధి ప్రజలకు అవగాహన కల్పించి వారు ఎలాంటి భయభ్రాంతులకు గురికాకుండా వ్యాధి నివారణకు తీసుకోవాల్సిన చర్యలపై కూడా ఎమ్మిగనూరు మంత్రాలయం, గోనెగండ్ల తదితర 6 మండలాల్లోని వ్యాధిగ్రస్తులకు వారి రిస్క్ను అసెస్ చేసి తగిన సూచనలు చెబుతామన్నారు. మేము విజయ మహిళా మండలి ఆర్గనైజేషన్లో మేము ప్రాజెక్ట్ మేనేజర్గా నేను పనిచేస్తూ ఉన్నాను. ఏపీ సాక్స్ అండ్ నాకు వారి సహకారంతో హెచ్ఐవి నిర్మూలన పైన మేము పనిచేయడం జరుగుతుంది. ఇక్కడ మేము ఎమ్మెనూరు ప్రాంతంలో పనిచేస్తున్నాం. అదేవిధంగా 6 మండలాల్లో పనిచేయడం జరుగుతుంది. ఒకటి ఎమ్మెనూరు, రెండవది మంత్రాలయం, మూడవది పెద్దకడుగూరు, నాలుగవది నందవరం, ఐదవది కోనేగండ్ల, ఆరవది శ్రీబెలగండి. ఈ మండలాల్లో రిస్క్ వండబులిటీ పాపులేషన్ అని మేము పనిచేయడం జరుగుతుంది. ఆ రిస్క్ వండబులిటీ పాపులేషన్ ఎవరంటే ఫిమేల్ సెక్స్ వర్కర్స్, ఎంఎస్ఎంస్, ట్రాన్జెండర్స్ పని మేము పనిచేయడం జరుగుతుంది. వాళ్ళ రిస్క్ను తగ్గించడానికి మాత్రం మేము పనిచేస్తున్నాం. వాళ్ళ రిస్క్ని అసెస్ చేసి వారిలో రిస్క్లో పడకుండా చూడడం జరుగుతుంది. అదేవిధంగా చాలామంది వరకు ఇప్పుడు ఈరోజు ఇక్కడ ఎమ్మెనూరు నందు నీలకంఠేశ్వర రథోత్సవం సందర్భంగా ఇక్కడ ఇన్ఫర్మేషన్ స్టాల్ని ఏర్పాటు చేసి అందరికీ కూడా ఈ హెచ్ఐవి పైన, తర్వాత టీబీ పైన, ఎయిడ్స్ పైన, అదేవిధంగా కోవిడ్-19 పైన కూడా అవగాహన కల్పించడం జరుగుతుంది. ఈ దానికి సహకరిస్తున్న ప్రతి ఒక్కరికి నా యొక్క ధన్యవాదాలు తెలుపుకోవచ్చు. దానికి అందరూ సహకరిస్తారని ఆశిస్తున్నాను.